నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది. వెంకటగిరిలో జరిగిన రా కదలిరా సభలో పాల్గొని ప్రసంగించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సభకు హాజరైన ఆనం, కురుగొండ్ల, పనబాకలక్ష్మి తదితరులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాలున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో తలపెట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు గూడూరు నుండి బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ. రా కదలిరా సభకు విశేష స్పందన. వెంకటగిరి పట్టణంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు నియోజకవర్గం నుండి వాహనాల్లో బయలుదేరిన పార్టీ శ్రేణులు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమిస్తాం. పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని, 82 రోజుల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి దిగిపోనున్నారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోస్యం చెప్పారు. వెంకటగిరి పట్టణంలో నిర్వహించిన రా కదలరా సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వెంకటగిరి పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో రా కదలిరా సభ శుక్రవారం జరిగింది. ఈ సభకు పలు నియోజకవర్గాల నుండి ప్రజలు తరలివచ్చారు. ఈ సభలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ వర్గమైనా సంతోషంగా ఉందా అని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందన్నారు. 82 రోజుల్లో ప్రభుత్వం దిగిపోనుందని, ఉద్యోగులు జీతం అడిగితే జైలుకు వెళ్లే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని తెలిపారు. వైకాపాలో ఉండే ఆనం రామనారాయణ రెడ్డి జగన్ పాలన బాగాలేదని చెప్పారన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, ఓటు అనే వజ్రాయుధాన్ని ప్రజలు ప్రయోగించాలని చంద్రబాబు వివరించారు. ఈ పాలన బాగా లేదని ఇప్పుడే చెప్పాడు ఆనం రామనారాయణ రెడ్డి గారు. మొట్టమొదటిసారిగా అధికార పార్టీలో ఉండి మీ పాలన బాగా లేదని చెప్పిన వ్యక్తి రామనారాయణ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీది తప్పుడు పోకడని కూడా స్పష్టంగా చెప్పాడు. అక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడిని ఏ విధంగా ప్రవర్తించారో ఒక్కసారి మీరు ఆలోచించాలి. రామనారాయణ రెడ్డి గారికి ఒక రాజకీయ చరిత్ర ఉంది. ఎన్టీఆర్ కేబినెట్ లో, రాజశేఖర రెడ్డి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళ మాట కూడా వినకపోతే ఈ తుగ్లక్ ఎవరి మాట వింటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయన అడిగింది మంత్రి పదవి కోసం కాదు, ఇంకోటి కాదు, ప్రజాహితం కోసం అడిగితే ఆయన అక్కడి నుంచి దూరం పెట్టే పరిస్థితి వచ్చింది. ఏ పని చేయకుండా పోయే పరిస్థితి వచ్చింది. అలాంటి సీనియర్ నాయకులను కూడా లెక్క పెట్టుకొని అహంభావం ఎవరిది? అహంభావం అవునా కాదా? అహంకారం అవునా కాదా? ఈయన వల్ల లాభం ఉందా ఈ రాష్ట్రానికి? ఇక్కడ రామకృష్ణ గారు కూడా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ గా 5 ఏళ్ల నుంచి పోరాడాడు. ఆయన కూడా మనస్ఫూర్తిగా మీ అందరి తరపున అభినందిస్తున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు శ్రీకృష్ణుడు భరించాడు అవునా కాదా చరిత్రలో? ఈ తుగ్లక్ 1000 తప్పులు చేశాడు. ఇంకా మరికొందరు నేతలు మాట్లాడారు. దేనికి బయటకు వచ్చాము ఆ పార్టీ వదిలి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వదిలి అంటే గెలిచిన 6 మాసాలకే ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి. మన ఇక్కడ బెటాలియన్లోనే నేను మాట్లాడాను, పోలీసు ప్రోగ్రాంలోనే మాట్లాడాను. అయ్యా, నెల్లూరే కాదు, రాష్ట్రమంతా మాఫియాలు పెరిగిపోయాయి. ఎక్కడ పట్టినా మాఫియాలు అయిపోయాయి. ఇది కాదు మన ప్రభుత్వ విధానం అని. అప్పటి నుంచి కక్ష కట్టి వెంకటగిరికి ఏ పని కావాలన్నా ఎత్తి చెత్తబుట్టలో వేయడమే. నేను అడిగింది ఏం అడిగాను వాళ్ళని? నాకేం పదవి ఇమ్మని అడగలేదు. వెంకటగిరిలో 100 పడకలు ఆసుపత్రి పెట్టండి అని అడిగాను, బుట్టలో వేశారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కాలువ, ఇది నాది కాదు,
నేను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా బాబు గారితో పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు అందరం కలిసి రూపొందించిన. ఈ సభలో మాజీ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, ఆనం రామనారాయణ రెడ్డి, పాసెం సునీల్ కుమార్, మాజీ మంత్రి పనబాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సమసమాజ స్థాపన కోసం రాజ్యాంగం ద్వారా హక్కులు కల్పించిన మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసి ఆయన గొప్పతనాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి చాటి చెప్పారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ కొనియాడారు. విజయవాడలో సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్న అతిపెద్ద అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గూడూరు నుండి వెళ్తున్న వాహనాలను వారు జెండా ఊపి ప్రారంభించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 206 అడుగుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి గూడూరు నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలివెళ్లారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరగనుండటంతో నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా బయలుదేరారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ, వైకాపా సీఈసీ సభ్యుడు ఎలసిరి గోపాలరెడ్డి, నాయకులు కోడూరు మీరారెడ్డి, చేవూరు విజయమోహన్ రెడ్డి, బొమ్మిడి శ్రీనివాసులు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అనంతరం బాణాసంచా పేల్చి బస్సులను మురళీ దేవసేనమ్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు కల్పించారన్నారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని వివరించారు. బడుగు బలహీన వర్గాల మీద ఏ రకమైనటువంటి ప్రేమ ఉందో ఈరోజు తేట తెల్లమే. సమసమాజ స్థాపన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పగా రాజ్యాంగాన్ని నిర్మించారో రాశారో మీ అందరికీ తెలుసు. ఆయన అడుగుజాడల్లో మా ముఖ్యమంత్రి వారు గొప్పగా ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అందంగా సుందరంగా అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రానికి నడుగుడ్డులో మరి దార్శనీయులైనటువంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఈరోజు పరిపూర్ణంగా కంప్లీట్ చేశారు. మా దేశమంతా కొనియాడుతూ ఉంది. నేను ఈ సందర్భంగా ఒకటే మనవి చేసుకుంటాను, గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప వాతావరణం ఇవ్వలేదు. ముఖ్యంగా ఈరోజు ఎలక్షన్లో మాయ మాటలు చెప్పి ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సందర్భంలో ఎవరైనా ఎస్సీల్లో పుడతారా అని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈరోజు బేరేజ్ వేసుకుంటే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఎదిగిపోయారో, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా మహిళలు, నా పేదలని కలవరిస్తున్నటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఆయన. బడుగు బలహీన వర్గాలకి దేవుళ్లాగా కొలిసే వాతావరణం ఉన్నటువంటి అంబేద్కర్ని ఈరోజు నడిబొడ్డిలో అంత గొప్పగా కీర్తించే విధంగా విగ్రహం ఏర్పాటు చేయడం, పెద్దలు చెప్పినట్టుగా మరి సభ కూడా మంచి పేరు పెట్టడం, ఆ మహాశిల్పం అది సామాజిక న్యాయానికి ఒక మహాశిల్పం. ఆ మహాశిల్పాన్ని ఏర్పాటు చేసి ఈరోజు అన్ని వర్గాలని. స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనకా దేవసేనమ్మ మాట్లాడుతూ విజయవాడ నడుబొడ్డున 206 అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు సీఎం కృషి చేస్తున్నారని కొనియాడారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆమె వివరించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ అభిమానులు అందరితో కలిసి మన మేరకు మురళీ గారు ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇక్కడ అంబేద్కర్ గారికి మాల వేసి ఇక్కడి నుంచి ఫస్ట్ బయలుదేరడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. సమసమాజ నిర్మాణం కోసం అంబేద్కర్ గారు పాటుపడినట్టు ఆయన రాసిన రాజ్యాంగం అమలు పరచడము, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలని ఆచరణలో పెట్టి చూపిస్తున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో ఈరోజు 206 అడుగుల విగ్రహాన్ని అంటే పీఠంతో సహా 206 అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిపోతున్న నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందినటువంటి అంబేద్కర్ గారికి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు విలువనివ్వటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ప్రశాంత
వ్యతిరేకాలతో ఈరోజు విజయవాడలో పాల్గొనటం జరుగుతూ ఉంది. మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన ఒకటే మాట చెప్తూ ఉన్నాడు, ఎక్కడికి పోయినా కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు. ఆయన ఎందుకంటే దానికి వీళ్ళు ఇప్పటి వరకు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా అణగారిన వర్గాలుగానే ఉండిపోయినాయి. వాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఇవ్వాలి, వాళ్ళని సమాజంలో అన్ని విధాలు కూడా పైకి తీసుకొస్తేనే మనం అంబేద్కర్ ఆశయాల్ని మనం పాటించినట్టు అవుతుందని, అంబేద్కర్ రాజ్యాంగంలో ఏదైతే చెప్పాడో వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు ఈరోజు సమతా దినం, ఈరోజు సభ పేరు కూడా సమతా సభగా పెట్టాడు. అంటే సర్వ అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన ఏదైతే అనుకున్నాడో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాల్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి సేవ చేస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి ఈరోజు ఒక మంచి ఈ ఆంధ్ర రాష్ట్ర దేశం కూడా గర్వించదగ్గ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నందుకు ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా పెద్దలు గోపాలరెడ్డి గారికి అదేవిధంగా దేవసంద్ర గారికి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజ్యాంగ శక్తిగా భారతీయ చెప్పినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మహత్తరమైన విగ్రహాన్ని దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈరోజు ప్రారంభం కాబోతుందంటే జగన్ గారిలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సంక్షేమమే కాకుండా రాజకీయంగా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావాలా, రాజకీయ చైతన్యం వచ్చినప్పుడే ఆ వర్గాలు బలం సమాజంలో ఇంకా బాగా అభివృద్ధి చెందుతారని ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నాడు. వచ్చినప్పటి నుంచి కూడా మంత్రిమండలి విస్తరణ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు బలహీన వర్గాలు ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్ర నడిపుట్టులో ప్రతిష్ఠింపజేసి ఆ వర్గాలందరికీ కూడా ఒక దిక్సూచిగా నిలబడినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసుకుంటూ మరి ఆయన సంఘీభావంగా గూడూరు నియోజకవర్గంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఈరోజు గోపాలరెడ్డి గారు కావచ్చు, విజయమోహన్ రెడ్డి గారు కావచ్చు, దేవసేనమ్మ గారు కావచ్చు, పట్టణాధ్యక్షుడు శ్రీనివాసులు గారు కావచ్చు, రాష్ట్ర నాయకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, మన ఇంతకుముందు ఇక్కడ నాగరాజరావు గారు కావచ్చు, సతీష్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా అనేక మంది పెద్దలు ఈరోజు సమాయత్తమై ఆ ప్రాంతానికి పోవటం ముఖ్యంగా కోట చిలకూరు చిట్టమూరు మండలాలు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాసిన నాగులు, సతీష్ రెడ్డి, కోదండరామయ్య, గోపాల్ యాదవ్, సురేష్ రెడ్డి, ముని, సాయి, కబీర్, అన్నం మురళి, తాళ్ళూరు శ్రీనివాసులు, నారాయణ రెడ్డి, పూర్ణ, కొండూరు సునీల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీలు సమ్మె చేపట్టి 39 రోజులు గడుస్తున్నా వారి సమస్యలను ప్రభుత్వం పట్టించుకుపోవడం దారుణమని సిఐటియు నాయకులు జోగి శివకుమార్ తదితరులు పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైయున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైయున్న అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్వాడీలు బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎంతో కాలంగా పరిష్కారానికి నోచుకొని సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ వారు నినాదాలు చేశారు. అనంతరం నాయకులు జోగి శివకుమార్ తదితరులు మాట్లాడుతూ అంగన్వాడీలు సమ్మె బాట చేపట్టి 39 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదన్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ యొక్క అంగన్వాడీ కార్యకర్త కానీ వర్కర్స్ టీచర్లు అడగలేదు, లేక ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తమరే వచ్చి నేనుందా మీకు అండగా ఉంటానని చెప్పి కొన్ని వాగ్దానాలు చేసుకున్నాం. ఆ వాగ్దానాలు మేము కూడా నెరవేర్చమని చెప్పుకుంటాం. కానీ ఇప్పటి వరకు కూడా ఆ రోజు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఒక 1000 రూపాయలు మాత్రమే పెంచాం. ఆ రోజు ఉప్పు పప్పుల రేటు ఎంత ఉంది, ఈరోజు ఉప్పు పప్పుల రేటు ఎంతో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విపరీతంగా విద్యుత్ ఛార్జీల కానీ కూడా లేదా పెట్రోల్ కూడా విపరీతంగా పెంచేసాం. కానీ అంగన్వాడీలు కూడా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అడుగడుగునేసి మీరు ఇచ్చిన విధంగానే పోలు మీరు చేసి పెట్టుకున్నారు. కానీ మీకు కూడా చిత్తాకంత ఈ రోజుతో 39 రోజులు సమ్మెను చేస్తున్నాము. మేము కనీస వేతనాలు 26,000 అడిగాము, కనీసం గ్రాడ్యుయేట్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అడిగాము, మినీలు మెయిన్గా చేయమని అడిగాము.
అడిగాము. 11 డిమాండ్లు మేము ప్రభుత్వం ముందర ఉంచాము. 11 డిమాండ్లకు గాను ఇప్పుడు మాకు మెయిన్ ముఖ్యమైనది గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, కనీస వేతనం అవి రెండే మాకు చాలా ఇంపార్టెంట్. కూడా మేము ఇళ్ళను వదిలి మేమందరం కూడా ఇక్కడ ఈ రోడ్డు మీద పడ్డాము. పెరిగిన ధరలు మాకు ఎంత మాత్రం కూడా ఆ ఇచ్చే 11,500 ఆయాలు 7,000 మాకు చాలట్లేదు. అది గూడూరు రూరల్, ఆ పేరు ఇంద్రావతి, అధ్యక్షురాలు నేను. ఎందుకంటే 29 రోజులుగా మేము శిబిరంలో ఉన్నాము. 29 రోజుల నుంచి ఇల్లు అనుకోక, బిడ్డలు అనుకోక, ఏమీ అనుకోక, జీతం పెంచండి అని మేము అడుగుతుంటే మాకు జూలైలో పెంచుతాను అంటున్నారు. జూలైలో ఎంత పెంచుతారు? దానికి మాకు జీవో కావాలి ఇంత అని. 1,000, 2,000, 3,000 లేకపోతే 10,000 అనేది మాకు జీవోగాన ఈ రోజైనా విడుదల చేస్తే మేము ఖచ్చితంగా శిబిరం వదిలేసి మేము విధుల్లో వెళ్ళిపోతామని గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మేము జానర్పూర్ స్టేడే చేసుకున్నాం, క్రిస్మస్ ఎడే చేసుకున్నాం, భోగి ఎడే చేసుకున్నాం, సంక్రాంతి ఎడే చేసుకున్నాం, హిందువుల వైండ్ కూడా మేము ఇళ్లలో పండుగలు చేసుకోకూడదు. ఈ కార్యక్రమంలో నాయకులు బివి రమణయ్య, ఇంద్రావతి, ప్రభావతి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపెట్టిన రా కదలిరా బహిరంగ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ తెలిపారు. వెంకటగిరిలో జరిగిన రా కదలిరా సభకు గూడూరు నుండి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. వెంకటగిరి పట్టణంలో శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన రా కదలిరా కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరుగా తరలి వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు రావడంతో అన్ని ప్రాంతాల నుండి జన సమీకరణ చేశారు. ఈ క్రమంలో భాగంగా గూడూరు ప్రాంతం నుండి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విరువుగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గం నుండి 15,000 మందితో సభకు బయలుదేరామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గూడూరు నియోజకవర్గాన్ని గతంలో మాదిరిగానే నెల్లూరు జిల్లాలో ఉంచాలని కోరుతామని ఆయన వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలను కూడా వస్తున్నారు. ఈ సభ ఖచ్చితంగా విజయవంతమైనటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గూడూరు నియోజకవర్గం నుంచి పెద్దలు గంగాప్రసాద్ గారి నాయకత్వంలో 15,000 మంది ఇక్కడ నుంచి పాట, వాగాడు, చిట్టమూరు, చిలకూరు, గూడూరు టౌన్, గూడూరు రూరల్ మండలం, చిలకూరు మండలం నుంచి అందరూ కూడా భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలొస్తున్నారు. చాలా మంది మేము వస్తాం మా మమ్మల్ని ఎందుకు పెట్టలేదని చెప్పి మా పైన కోపడుతున్నారు. దీనికి నిదర్శనం ఒకటే, రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పేందుకు ఈ రా కదలిరా సభ నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ, అలాగే ముఖ్యంగా మా గూడూరు నియోజకవర్గ ప్రజల నాదం ఒకటే, మా గుంతంతా ఒకటే, ఈ యొక్క గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి బాబు గారిని అడిగేదానికి కూడా మేమందరం కూడా వెళ్తున్నాం. ఖచ్చితంగా మా కోరిక మందిస్తాడని చెప్పి బాబు గారిని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, రహీం, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని మడమనూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 150 కుటుంబాల వారు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందన్నారు. యువత పార్టీలో చేరడంతో భారీ మెజార్టీ రావడం ఖాయమని తెలిపారు. వైకాపా ప్రభుత్వం 8 సార్లు కరెంట్ ఛార్జీలు, 4 సార్లు బస్ ఛార్జీలు పెంచారని ఆయన వివరించారు. మంచి ప్లేయర్స్ ఈ రోజు యాడ్ అయిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. కానీ మద్యం ఏర్లే పరుస్తున్నాడు. అర్ధరాత్రి 1 గంటకైనా మా సోదరులు కావాలంటే బాటిల్ తరుగుతుందా లేదా అని చెప్పి అడుగుతుందా. ఇప్పుడు అక్కడ గిరిజన వాళ్ళు పెద్ద ఆయన అడిగిన ఎట్టున్నాయా మా అన్న రాజ్యంలో ముందన్న, ఏమున్నాయా రేట్లు పెరిగిపోయినాయి, అది సరిగ్గా పనిచేయటం లేదు, గంటలు దిగిపోతుందని చెప్పాడు. అందుకని ఏంటంటే పాపం మధ్యాహ్నం 1, సాయంత్రం 1, రాత్రి 1 తీసుకోవాల్సిన పరిస్థితి జగనన్న రాజ్యంలో వచ్చింది. ఇంకోటి తెలుసా, ఇంటికి 4,000 తెల్ల కార్డు ఉంటే 4,000 ఎస్సీనా ఎస్టీనా బీసీనా 8 ఏళ్ల క్రితం 4,000 ఇస్తే ఈరోజు ఎంత ఇస్తే సరిపోద్ది, 10,000 రూపాయలు ఇవ్వాలి నువ్వు, అట్ట పెరిగిపోయినాయి ధరలు. ఆఖరన 4,000 ఇవ్వాలిగా, 4,000 బియ్యం
లేదంట. గిరిజనులకు అని చెప్పి ఆ గిరిజనులు కూడా మాడేనూరు గ్రామంలో ఒక్క గిరిజన ఇంటికి డబ్బులు ఇవ్వలేదంట. నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పి నువ్వు తుఫాన్ వస్తే డబ్బులు ఇవ్వకుండా పోయినావంటే నువ్వు దేనికి మంత్రి సోకు చేసుకుని ఫౌడర్ వేసుకుని ఫోటోలు తీసుకునే దానికి అని చెప్పేసి చంద్రమోహన్ రెడ్డిని తిట్టేదానికి తప్ప నువ్వు దేనికైనా పనికి వస్తున్నావా అని చెప్పేసి అడుగుతా ఉండ. నేను ఒక్కటి గుర్తు చేసుకోండి, దేవపూడి బండేపల్లి కెనాల్. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్రకోటి సదాశివం, మునిస్వామి, రాయపాటి కిరణ్ కుమార్, గాలి రామకృష్ణారెడ్డి, పచ్చిపాల రామిరెడ్డి, మధునాయుడు, చల్లగిరి ప్రసాద్, కలికి రమేష్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, చిట్టిబాబు, చింతల వెంకటేశ్వర్లు, మస్తాన్, నూనె లక్ష్మయ్య, సుధీర్, విజయ్ కుమార్, శ్రీనివాసులరెడ్డి, సుమన్ తదితరులు పాల్గొన్నారు. 80 ఏళ్ల నుండి చిన్నపిల్లల వరకు ఒకటే మాట చెప్తున్నారని, తెలుగుదేశం పార్టీ వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందని అంటున్నారని మాజీ మంత్రి నారాయణ కుమార్తె సింధూర తెలిపారు. నెల్లూరు నగరంలోని 44వ డివిజన్లో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డివిజన్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏడుకొండలు, హరికృష్ణ, సత్యనాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి శుభవార్త ఏంటంటే వాళ్ళు 2014 నుంచి 2019 వరకు టీడీపీ చేసిన అన్ని మంచి పనులని, అది ఒక ఇల్లు కట్టివ్వడం కావచ్చు, లేకపోతే అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే మంచి వాటర్ సప్లై కావచ్చు, లేకపోతే రోడ్ మంచి సిమెంట్ రోడ్లు కావచ్చు, లేకపోతే పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మంచి స్కూలింగ్ సదుపాయాలు ఇప్పించడం కావచ్చు, లేకపోతే స్కూల్ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్నీ గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరూ వాళ్ళంతట వాళ్ళే మాకు ఇవన్నీ గుర్తున్నాయండి, మాకు తెలుసు, ఈసారి 2024లో మేము కల్పిస్తే ఖచ్చితంగా మీరు వచ్చి మీరు స్టార్ట్ చేసిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేస్తారు, అలాగే మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కూడా ఎంతో బాగుంటుందని వాళ్ళంతా వాళ్ళే ఇంటి బయటకు వచ్చి అలాగే మమ్మల్ని లోపల తీసుకెళ్ళి మరీ మాట్లాడి ప్రతి ఒక్కరూ యాజ్ అ సెట్ 80 ఏళ్ళ పెద్దవాళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు కూడా చెప్పడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చింది. అదే ఎంతూజియాజంతో ఈరోజు 44వ వార్డులో ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం అన్నది స్టార్ట్ చేశాము. అలాగే ఇదే ఎనర్జీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు టీడీపీ సైన్యం ఎంత స్ట్రాంగ్గా ఎంత మంచి నవ్వులతో ఈరోజు ముందుకొచ్చి అందరితో ఆహ్లాదంగా ఎంతో ఎంతో ఎంతూజియాజంతో కలుస్తున్నారు. సో ఈ ఎనర్జీ గూడూరు పట్టణంలోనే సొసైటీ ప్రాంతంలో కొలువయ్యున్న శ్రీ నారాయణమ్మ పేరంటాళ్ళు అమ్మవారి ఆలయంలో ఏడాది పండుగ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, విద్యుద్దీప కాంతుల మధ్య నారాయణమ్మ అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెనాల్ బ్యాండు, తీన్మార్ బ్యాండు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Thank you.
చిల్లకూరులోని హర్జనవాడలో కొలువయ్యున్న శ్రీ సుందరమ్మ దేవాలయంలో ఏడాది పండుగను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది. వెంకటగిరిలో జరిగిన రా కదలిరా సభలో పాల్గొని ప్రసంగించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సభకు హాజరైన ఆనం, కురుగొండ్ల, పనబాకలక్ష్మి తదితరులు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావజాలాలున్న వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో తలపెట్టిన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు గూడూరు నుండి బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ. రా కదలిరా సభకు విశేష స్పందన. వెంకటగిరి పట్టణంలో జరిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు నియోజకవర్గం నుండి వాహనాల్లో బయలుదేరిన పార్టీ శ్రేణులు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించుకుంటే ఉద్యమిస్తాం. పాత బస్టాండ్ ప్రాంతంలో ఏర్పాటైన అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.